హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసేయచ్చు. కష్టం అనేది లేకుండా ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఈ రెసిపీకి ఒక 5 టమాటాలు తీసుకున్నా, 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, చూడండి పచ్చిమిర్చి కూడా నేను ఒక 10-15 తీసుకున్నా. ఇక నేనైతే చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా ఇలా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట కర్రీలో. ఇక కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఏం ఎక్కువ ఏం పట్టలేదు. ఇక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి చిటపట ఆడేటప్పుడు కరివేపాకు వేసుకోండి పచ్చిది. అలాగే కట్ చేసిన మిర్చి వేసుకోండి. ఇక కాస్త అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోయిన తర్వాత ఇక కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి. ఇక వేసుకోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు అలానే వదిలేయండి. ఇక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నైస్ ఉప్పు వేసుకోవాలండి, రాళ్ళు ఉప్పు అయితే కరిగేలేదు. ఇక మూత పెట్టేసుకోవాలి 5 నిమిషాల పాటు. గ్యాస్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇక ఎల్లిపాయలు తీసుకొని 1 గడ్డ ఎల్లిపాయలు వలుసుకున్నాను. ఇక్కడ నేను ఎల్లిపాయలు తీసుకొని బాగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇక వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, తినిన తర్వాత తెలుస్తుంది మీకు దీని టేస్టు. ఇక కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా బాగా కలుపుకున్నాం కదా చూడండి, ఇక్కడైతే నేను వేడివేడి అన్నం చేసుకున్నాను. ఇంకా అన్నంలోకి ఇంక ఈ కర్రీ వేసుకొని ఇంకా తింటే ఉంటుందండి, దీని టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుందండి, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ఇక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో రేపు కలుసుకుందాం. బాయ్.